వర్షాకాలంలో చేనేత మగ్గాల గుంతలోకి నీరు చేరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులకు వెసులుబాటు కల్పించేందుకు జనసేన పార్టీ కనుగొన్న ఐడియా మగ్గం గుంతల యందు నీరు నిలవలేకుండా చేస్తుంది. జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రామయ్య సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలోని వెంకట సుబ్బయ్య చేనేత కార్మికుల గృహంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రయోగం చేపట్టారు. వర్షాలుకుపోయి నా గుంటల్లో నీళ్ళు వచ్చి నా నీళ్ళు పని లేదు. ఈ వర్షాల వల్ల గుంటల నీళ్ళు వచ్చి మాకు ఎలాంటి పని లేకుంటే రామయ్య గారు వచ్చి చూసి ఆయన మలిశెట్టి రామయ్య గారి కాడికి దృష్టి తీసుకుపోయి ఆయన తెలిపి ఆయన వల్ల మాకు ఈ రోజు మాకు ఏదో 15 గారికి ముఖాల గుంటలు నీళ్ళు రాకుండా ఆయన చేసినాడు రామయ్య గారు. ఆయన్ని పట్టుకొని ఆయన చేసిన జనసేన వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ సభ్యులంతా వచ్చి ఆ సగం అంతా వచ్చి మాకు అన్నీ ఆదుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ వల్లనే ఈరోజు మేము ఏదో ఉన్నామట్ల ఇంకా కూడా వాళ్ళు మాకేదో చేస్తారని ఆశపడుతున్నాము. వాళ్ళు ఇది మీద కలిసి అయితే వాళ్ళు ఇంకా ఇంకా కూడా చేయగలరు. సిద్ధవాట మండలం మాది వానలు పడినప్పుడు మగ్గాల గుంటలేక నీళ్ళు వేస్తానయ్యి. గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలా? జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు మంచి పరిహారం చేసిండ్రు. మీరు కూడా దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా చేయాలి. మాకు ఏదో ఒకటి ఏ డబ్బులు మాకు సబ్సిడీ అయ్యి పడ్డం లేదు. చాలా ఇబ్బంది కానీ మగ్గాలు వేసేవాళ్ళకి మీరు కూడా ఏదైనా సహకరించాలి. మాకు మాకు జనసేన పార్టీ వాళ్ళు మగ్గం గుంతలే కూటనీరు రాకుండా పరిహారం చేసిండ్రు. అది కనుక సక్సెస్ అయితే వాళ్ళన్ని ఛాన్లకు మగ్గాలకు చేపిస్తామని. మీరు కూడా దాని గురించి ఏదన్నా ప్రయత్నం తీసుకోవాలి, చేయాలి. మాకు ఖచ్చితంగా కూటనీరు రాకుండా ఇబ్బంది లేకుండా. సిద్ధవాడ మండలం ఉప్పరపల్లి గ్రామం ఈ మధ్యకాలంలో చేనేత వాళ్ళ మగ్గం గుంతల నీళ్లు వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళని రాజీపేట నియోగవర్గం నుంచి మలిశెట్టి వెంకటరమణ ఆయన ఇన్ఛార్జి. ఆయన ఈ ప్రపంచంలో ఒక మంచి వినూత్తమైన ఆలోచనతో వాళ్ళ మొగ్గాల గుంతలు వస్తున్న నీళ్లు ఎలా వచ్చినాయని ఆలోచన చేసి ఆయన మంచి ఈరోజు ఒక కుటుంబానికి మనం చేశాం గుంతల నీళ్లు రాకుండా ఒక ప్రయోగం చేసి ఆ మలిశెట్టి వెంకటరమణ సార్ ఆలోచన చేసి నన్ను ఈరోజు చేనేత గుంతల నీళ్లు రాకుండా చేయడం ఈరోజు చాలా మంచి గుణపాఠం తేడం అనేది. అలాగే వాళ్ళ చేనేతలో కూడా మగ్గాలు ఉంటే నీళ్ళు మా కూడా చేయాలంటున్నారు. ఇంతకైనా సక్సెస్ అయ్యాలని మా మలిశెట్టి వెంకటరమణ సార్ ఆలోచన చేసి ఈరోజు ఈరోజు పూజ చేసి అలాగే అతని కుటుంబ ఇబ్బంది మనం జనసేన పార్టీ నుంచి మనం చేయడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే ఇక్కడికి వచ్చిన మన కష్టపరాయణ సార్ గారికి, అలాగే పుణ్యశ్రీ శ్రీనివాస సార్ గారికి, అలాగే మన జన సైనికులు వీర మహిళలందరికీ నా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, భారత మాతాకే జై. కత్తి సుబ్బరాయుడు జనసేన జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు. ఈరోజు రాజంపేట మండలం సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలో వర్షాకాలంలో మగ్గాలు వర్షంతో ఇబ్బంది పడి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటే మా రాజంపేట ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మలిశెట్టి వెంకటరమణ గారు ప్రోత్సాహంతో మరమ్మతులు చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. గత 4 నెలల నుంచి ఇక్కడ భారీ వర్షాలతో బాధపడుతున్న చేనేత కార్మికులకు అన్నంగా జనసేన ఉంటుందని మన రాజంపేట ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ గారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ గత 4 నెలల క్రితం ఇక్కడ విజిట్ చేసినప్పుడు మేమంతా తిరిగాము. ఇక్కడ తిరిగి వాళ్ళ ఇళ్ళలోకి నీళ్లు, చేనేత గుంతల్లోకి నీళ్లు రావడం చాలా బాధాకరమైన విషయం. దీనికి మన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటల రామయ్య గారు, మన రాజంపేట ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మన మలిశెట్టి వెంకటరమణ గారు దీన్ని ఈ విధంగా అంతా బాగా నీట్గా ఆధునీకరంగా చేయడం
నీళ్లు రాకుండా గుంతలు లేకి ఓటు నీరు రాకుండా తయారు చేయడం జరిగింది. దీనికి చాలా సంతోషపడుతున్నాము. ఇలా ఇది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది ఒకటి చేసాము. దీనికి ఈ విధంగా ఇది కానీ సక్సెస్ అయితే ఈరోజు ఇక్కడంతా ఇక్కడ ఈ ఉప్పరపల్లి గ్రామంలో ఉండే చేనేతలకు అన్నిటికీ మేము ఈ విధంగా చేయాలని